యక్షులకు ఈ మహిషులకు దున్నపోతులకు దున్నపోతు మరణించింది. ఈ యక్షులంతా ఎందుకోసం ఈ దున్నపోతు వచ్చిందంటే యక్షులు ఎక్కడైతే ఉన్నారు, రంభుడు అనేటువంటి ఒక భర్త దీనితో భోగించినందుకు ఆయన చనిపోయిన విషయము తెలిసి భయముతో పరిగెత్తి యక్షులు ఉన్న దగ్గరికి వస్తే వీళ్ళందరూ భయపడి అక్కడ ఉండేటువంటి ఒక దున్నపోతులకు కాపలా ఉండేటువంటి ఒక సైన్యం అంతా యక్షుల దగ్గరికి వచ్చి శరణు వేడితే ఈ యక్షులు దున్నపోతును సంహరించారు. సంహరించిన తర్వాత రంభుడి యొక్క మృతదేహానికి ఉత్తర కార్యం నిర్వహిస్తూ ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందట ఈ మహిషి యొక్క రూపం. మనిషి చనిపోయిన తర్వాత మనం నిన్ననే చెప్పుకున్నాం చేతన రూపం అనేది ఒకటి ఉంటుంది కామరూపుడు. కనుక ఈ రంభుడు చనిపోగానే ఆ రంభుడిని చితి పేర్చినారు దహనం చేయడానికి. అక్కడికి ఈమె వెళ్ళింది, చూసి చితిలో ప్రవేశించింది. ఇద్దరూ కలిసి భర్త లేని జీవితం వ్యర్థమనుకొని సహగమనం చేసేసరికి వీళ్ళిద్దరి కలయిక వలన అందులో నుంచి ఒకడు పుట్టినాడు వాడే ఈ మహిషుడు. చేసినాడు రంభుడు పుత్ర వాత్సల్యంతో, అంటే చనిపోయిన తర్వాత కూడా ఈయనకు కామరూపం అనే వరం ఒకటి ఉంది కనుక ఈయన చితి పేర్చినప్పుడు ఉండేది కూడా అగ్నిహోత్రమే కనుక ఆ అగ్నిహోత్రంలో నుంచే కొడుకు యొక్క పుత్రుని వాత్సల్యాన్ని చూసి ఆయన పక్కనే మళ్ళీ ఒక రూపాన్ని పొందిన దేహాన్ని పొందే రక్త బీజుడు అయి ఈ మహిషాసురుడికి అనుచరుడుగా ఆంతరికుడిగా ఉన్నాడు. ఇది మహిషాసురుడి యొక్క జన్మ వృత్తాంతమయ్యా. మహిషాసురుడు అక్కడికి వచ్చినాడు, రాగానే వరదర్పితుడైనటువంటి మహిషాసురుడు జగత్తునంతా కూడా వశం చేసుకున్నాడు. ఎందుకంటే ఈయన తండ్రి అయినటువంటి రంభుడే కోరికలతో చేస్తే చేసిన తర్వాత మహిషాసురుడు పుట్టిన తర్వాత బ్రహ్మదేవుడి గురించి వేల సంవత్సరాలు తెలుసుకొని పురుషుల అహంకారము చేత అన్నీ తన స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాకుండా జగత్ వాడికి ఎంతమంది ఆంతరికులు, చిక్షురుడు సేనాధిపతిగా ఉంచుకున్నాడు, తామ్రుడిని కోశాధిపతిగా ఉంచుకున్నాడు, వీళ్ళంతా రాక్షసులు, వాళ్ళ పేర్లే గమ్మతుంటాయి. అసిలోమ, విడాల, బాష్క, త్రినేత్ర, పాలబంధక, వీళ్ళందరినీ యుద్ధానికి సన్నిద్ధం చేసి ఇంద్రుడి పైన విరుచుకొని పడ్డాడు. లేకపోతే నాతోటి యుద్ధం చేయమని మహిషాసురుని యొక్క సేవలు చేయి, లేకపోతే యుద్ధం చేయి నిన్ను రక్షిస్తాడు అని చెప్పి తన యొక్క దూతను పంపినాడు మహిషాసురుడు. ఇంద్రుడి దగ్గరికి వచ్చిన దూత వచ్చి చెప్పినాడు, ఇంద్ర నన్ను మహిషాసురుడు పంపినాడు, క్షితి మండలం అంతా తన స్వాధీనమైపోయింది, కేవలం ఒక దేవతాలోకమైనటువంటి ఒక ప్రథమమైంది స్వర్గం ఒకటే ఉంది, ఈ స్వర్గాన్ని నువ్వు విడిచిపెడతావా, లేకపోతే మహిషాసురుడికి సేవలు చేస్తావా యుద్ధం చేయకుండా, లేదా యుద్ధం చేస్తావా, ఇది కాదంటే వజ్రాయుధము ధరించి యుద్ధము చేయు, పూర్వకాలంలో మా దైత్యులందరూ కూడా నేను ఎన్నోసార్లు జయించినారు అని మర్చిపోకు, ఓ అహల్య జారుడ నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు, మరి నీ ఇష్టం నీ మనసుకు ఏది అనిపిస్తే అలా చేయమని చెప్పేసి ఆ దూత మహిషాసురుడి సందేశం వినిపించినాడు. వినిపించగానే ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చిందట, నిగ్రహించుకున్నాడు, ముఖం మీద చిరునవ్వు నవ్వి చెప్తూ ఉన్నాడు, దూత నీ మహిషాసురుడి యొక్క మద గర్వం ఎంతటితో నాకు తెలుసు, ఆ రోగానికి చికిత్స ఏమిటో నాకు తెలుసు, వాడి వంశాన్ని సమూలంగా నేను మొత్తం నిర్మూలిస్తాను, వెళ్ళి నిర్భయంగా నా మాటగా మహిషాసురుడికి చెప్పమన్నాడు. చెప్పమనగానే దూతను చంపకూడదు కనుక ఆ దూతను నేను విడిచిపెడుతున్నానని చెప్పి మీ ప్రభువుకు చెప్పమని ఇంద్రుడు పంపగానే గడ్డి తినే మూర్ఖుడు మీ మహిషుడు గడ్డి తింటాడు, దున్నపోతులు తినేదే గడ్డి కనుక ఆయనకింత మదం ఉంటే ఆ కొమ్ములను విరిచి బలమైనటువంటి ఒక ధనస్సు చేత వజ్రాయుధము చేత ఆ కొమ్ములన్నీ విరిచేస్తానయ్యా, ఆయన ఏదో విర్రవీగుతున్నాడు, రమ్మని చెప్పు యుద్ధాన్ని శృంగభంగం చేస్తాను, ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు
దేవేంద్రుడితో యుద్ధం అంటే ఏమనుకుంటున్నాడు రమ్మనని చెప్పి ప్రతి సందేశం ఇంద్రుడు పంపినాడు. హయాలే దత్తలం జ్ఞాత్వం తృణాదస్తం జడాకృతి శృంగయోస్తే కరిష్యామి సృడం చరాసనం. ఆ దూత వెంటనే మహిషాసురుడి యొక్క సన్నిధికి వెళ్ళినాడు. వెళ్ళి సారాంశం మొత్తం చెప్పినాడు రెండు మాటలు కానీ. దేవేంద్రుడు అసలు నిన్ను లెక్క చేయడం లేదు, తన బలం తన సైన్యం చాలా గొప్పయని పరిపూర్ణమైనవని అనుకుంటున్నాడు దేవేంద్ర. ఆ మూర్ఖుడు అన్న మాటలన్నీ నిజంగా యథాతథంగా నీకు చెప్పాలంటే నాకే అనిపించడం లేదు, మృత్యువును కనుక నేను ఈ యొక్క మృత్యువును కనుక నా నోటి నుంచి నన్ను పాలించేటువంటి ఒక ప్రభువును ఆ మాటలు అనకూడదు కనుక, అవి బాగా పరుషమైన మాటలు కనుక, సేవకుడికి అది శుభప్రదం కాదు కనుక ఆయన అన్న మాటలు నేను ఇంకా వివరించి చెప్పడం లేదయ్యా, అది చెప్పడానికి నాకు నోరు ధైర్యం రెండు రావడం లేదు, అన్ని మాటలు ఇంద్రుడు నిన్నన్నాడు అని చెప్పి ప్రియం సత్యం చ వక్తవ్యం ఇది నీతి ఇది నీతి మహారాజా జాగర్తి శుభకారిణి. ఆయన చెప్పినటువంటి యొక్క మాటలు ఎన్నెన్ని ఉన్నాయో ఓ మహిషాసురుడు అవన్నీ నేను చెప్పలేకపోతున్నాను కనుక హేతుబద్ధంగా దూత చెప్పినటువంటి మాటలన్నీ మహిషాసురుడు మహిషాసురుడికి చెప్పినాడు. ఆ మాటలన్నీ విన్నాడు. విని మహాకోపం తెచ్చుకొని మండిపడ్డాడు దైత్య వీరులందరినీ పిలిచి. దైత్య వీరులారా, ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడు కనుక లాంగోలం పృష్ఠ దేశేట కృత్వామూర్తం పరిత్యజం. అందరికీ వినిపించేటట్టు బిగ్గరగా అరుస్తున్నాడు నా మహిషాసురుడు. ఇంద్రుడు మనతో యుద్ధం కోరుకుంటున్నాడయ్యా, అందరూ కూడా సన్నద్ధం అవ్వండి. ఆ సురాధముణ్ణి, నరాధముడు అంటే రాక్షసుడు, సురాధముడు అంటే దేవుడు. ఆ ఇంద్రుడిని మనం జయించాలి. సృష్టిలో మనను ఎదిరించేటువంటి యొక్క నిలబడగలిగినటువంటి యొక్క వీరుడు ఎవ్వరు లేరు. 1000 మంది ఇంద్రులైనా మనకు సాటి రాదు, మనకు భయం లేదు. నిర్భయంగా ఒంటి చేతితోటి దేవతలందరినీ మనం సంహరిద్దాం. వీరు ఇంద్రుడైతే ఏంటి, ఎవరుడైతే ఏంటి, మొక్కు మూసుకొని శాంతచిత్తులై తపస్సు చేసుకునేటువంటి ఒక మునీశ్వరుల యొక్క తపస్సును భంగపరిచేటువంటి ఒక ఇంద్రుడే ఇట్లా ఉంటే, ఈయననే ఇంత లంపటుడే ఇంత మాట్లాడితే మనందరం మరి ఇంత రూపము ఈయనకున్నందుకు సాక్షాత్తు పంది రూపము పొంది సింహావతారం ఎత్తినటువంటి ఒక నారాయణుడికే ఇంత ఉంటే, వాళ్ళే ఇన్ని రూపాలు ధరించి వీళ్ళకే ఇంత మనం ఉంటే మరి మనకెంత ఉండాలి అని అందరినీ జాగరూపం చేసినాడు. ఏ గోహం సకల దేవేశాం అన్ని చేతుం దానవ క్షమ శోభార్థం న సమూహాయ నయామి సురసంగమే. అందరూ కూడా భయం లేదు, మనం స్వర్గాన్ని తప్పించుకుందాం, మనదే స్వర్గం, స్వేచ్ఛగా అందరం విహరిద్దాం. అతడు దేవేంద్రుడు ఏం చేస్తాడో చూద్దాం, ఏ పురుషుడు నన్ను చంపుతాడో చూద్దాం, మనకేం భయం లేదు, అందున నాకేం భయం లేదు. ఈ కొమ్ములతోటి నాకుండేటువంటి గిట్టలతోటి దేవతలందరినీ చీల్చి చెట్టాడట. మరణం లేదు, అపజయం లేదు, మందార కుసుమాలు అలంకరించుకుందాం, అప్సరసలతో క్రీడిద్దాం, ఆనందిస్తూ నాట్యం చేద్దామని రకరకాల అక్కడుండేటువంటి మద్యాలు సేవిద్దాం, రమ్మా ఊర్వశి మేన అప్సరసలు నృత్యం చేస్తుంటే మనం ఆలకిద్దాం అని ఆ మహిషాసురుడు యుద్ధం చేయడానికి సిద్ధమై మంగళాచరణాన్ని చేసినాడు. మన గురువు శుక్రాచార్యుణ్ణి పిలుద్దాం. ముందుగా ఏది చేయాలన్నా మనము చేయవలసింది ఒకటి, ముందేమో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకోవాలి, తదుపరి గురువు యొక్క ఆజ్ఞ తీసుకోవాలి. ఎందుకంటే దేవతలు శపిస్తే కన్న తల్లి అభయమిస్తే శాపం పోతుంది, అదే గురువు శాపం ఇచ్చినా కూడా కన్న తల్లి శాపం వల్లనే పోతుంది. కనుక మొట్టమొదటి గురువు గురువు రూపంలో ఉండేది తల్లి, కనుక తల్లికి నమస్కారం చేసిన తర్వాతనే ఆచార్య దేవోభవ. ఆచార్యుణ్ణి మనం పిలుచుకుందాం అని చెప్పేసి ఒక జయప్రదమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో ఆ యజ్ఞం మనం ఆ శుక్రాచార్యుల వారికి అప్పచెప్పి మనం యుద్ధానికి వెళ్దామని చెప్పి ఆజ్ఞాపించి అందరూ ఉత్సాహంతో యుద్ధానికి సన్నిగ్ధమైనారు. సన్నిగ్ధం కాగానే
ఇంద్రుడు కూడా అక్కడ అష్టదిక్పాలకులను ఆహ్వానించినాడు. అందరితో ఆలోచన చేసినాడు. నకుడి యొక్క కొడుకు మహిషాసురుడు బలదర్పితుడై స్వర్గలోక మీదికి దండెత్తబోతున్నాడయ్యా. మరి ఇందాకనే అతడి యొక్క దూత వచ్చి దేవలోకాన్ని విడిచిపెట్టి పోతావా, లేకపోతే యుద్ధానికి నిలబడతావా అంటూ సందేశాన్ని పంపినాడు. మరి మనకు వానికి మనం లొంగుతామా, సేవకులమవుతామా? అలా మనం దయ తలిస్తే మనల్ని వాడు బతకనిస్తాడా? వృత్తులైన వాళ్ళం ఎప్పటికైనా వృత్తులుగానే మనం బతకాలి, లేకపోతే యుద్ధం చేయాలి. దేనికి మీరు సిద్ధమని అడిగినాడు. అడగగానే దేవనాయకులందరూ కలిసి యుద్ధమే చేద్దాం, దుర్బలుడైన శత్రువుని ఉపేక్షించకూడదు, ఆయనకు ఎంతనన్నా బలం ఉండదు, మనం అసలే ఉపేక్షించకూడదు. అటువంటిది ఎంత బలం ఉంటే బలదర్పితుడైనా పర్వాలేదు, ఈ శత్రువును అసలుకే ఉపేక్షించకూడదు. ఇటువంటి దుష్టుల పట్ల సంధి మంత్రాలు పనికి రావు. మాటకు కట్టుబడి ఉంటే మంచి వాళ్లతో మాట్లాడతాను కానీ ఇటువంటి నీచులకు సంధి పంపడం వద్దయ్య. ఇది మనకు క్షేమం కాదు, మన లోకానికి క్షేమం కాదు, అది మనకు గౌరవం కూడా కాదు. పోనీ అంటే యుద్ధానికి దండెత్తి సాహసం చేద్దామంటే అదేమో సాహసం ఎక్కడ అవుతుంది ఏమో అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. వాడేమో వరదాన దర్పితుడు, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నర కింపురుష మానవుల వల్ల మరణం లేనివాడు. అదీ కాక యుద్ధం అనేసరికి గెలుపులు ఎవరి చేతిలో ఉంటాయంటే గెలుపైనా ఓటమి అయినా దైవాధీనం చేతిలో ఉంది. అందుచేత మనమందరం ఒకసారి బాగా ఆలోచించుదాం, మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ముందుగా చారులను పంపించి పరిస్థితి తెలుసుకొని రమ్మందామని చెప్పేసి చారులు అని దేవలోకంలో ఉంటారు, వాళ్ళు ఎవరికీ కనిపించరు. చారులు సిద్ధహస్తులు అని వాళ్ళు అసలు వాళ్ళ సేన సద్ధత ఎట్లా ఉంటుందో గ్రహించుదామని చెప్పి వాళ్ళ బలాబలాలను మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే యుద్ధ భేరి భోగించుదాం. అప్పుడే మనం జయప్రదం కలుగుతుంది మనకు అని ఒకరు చెప్పి